మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ తలపింపు చేస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో మేము ప్రతిసారి ఎన్నికలకు రావటం, మరి ఎన్నికలు జరిగినప్పుడు చాలా ప్రశాంతంగా ఎవరో ఒకరిని డిసైడ్ చేసుకొని ఉంటే బాగుంటుంది అని ముందుకు వెళ్ళటం జరిగింది. కానీ ఈసారి మీరు చూస్తే పెద్దలంతా కలిసి ఎవరో ఒకరిని 2 ఇయర్స్ కాబట్టి ఒకరిని డిసైడ్ చేస్తుంటే బాగుండని మా అందరికి కూడా అనిపించింది. ఎందుకంటే మా ఆర్టిస్ట్ అంటే అందరికీ కూడా ఇష్టమైన వాళ్ళు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆర్టిస్ట్ని ప్రజలందరూ కూడా అభిమానిస్తారు. అలాంటిది ఈరోజు వాళ్ళల్లో వాళ్ళకి గ్రూపుల్లాగా వెనక ఉండి పెద్దలు చిచ్చు పెట్టి ప్రజల్లో ఈరోజు ఏంట్రా వీళ్ళు కూడా పొలిటీషియన్స్ లాగా అయిపోయారనే భావన తీసుకురావడం కొంచెం బాధగానే ఉంది. కానీ ఈ కాంపిటీషన్ అనేది ఒకందుకు మంచిదైందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఓటు వేయటానికి వచ్చేవాళ్ళం, ఓటు వేయమని అడిగేవారే కానీ మరేది చెప్పేవారు కాదు. కానీ ఈ కాంపిటీషన్ వల్ల ఈ అసోసియేషన్కి నేను ఇది చేస్తాను, ఆర్టిస్టుల భవిష్యత్తు కోసం నేను ఇది చేస్తాను అని చెప్పి వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోని తీసుకురావడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది పెద్దలు ఒక గౌరవార్థకం ప్రెసిడెంట్గా ఉన్నారే కానీ ఈ అసోసియేషన్ని డెవలప్ చేయాలి, దీంట్లో ఉన్న పేద కళాకారులకి సహాయం చేయాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మా కుటుంబంగా మూవీ ఆర్టిస్ అసోసియేషన్కి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఓట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బికాజ్ ఈ అసోసియేషన్ అనేది ఎంత మంచి పనులు చేస్తుందో అని నేను ఒక ఈసీ మెంబర్గా గతం 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. ఆ లినియేజ్ కంటిన్యూ అవ్వాలని, ఆ మంచి పనులు మళ్ళీ మనం కంటిన్యూగా చెయ్యాలని. బికాజ్ చాలా ఫార్ములాస్ కానీ చాలా ఇన్సూరెన్స్ పద్ధతులు కానీ అన్నీ ఆల్రెడీ సెట్ చేస్తున్నాయి, అవి కాపాడుకునే బాధ్యత మంది. సో
అందరూ కాన్షియస్గా పని చేసే వాళ్ళకి ఓట్ వేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ పుకార్లన్నీ నమ్మొద్దు మీరు. మా సినిమా ఇండస్ట్రీలో ఏమి గొడవలు లేవు, ఏం లేవు. ఈ ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎవరు ఎవరిని ఇది చేసుకోనికే కాదు, ఇది మధ్యాహ్నం వరకే మా అంతా ఈ పబ్లిక్ సిటీకే మా అసోసియేషన్లో ఏదో గొడవలు అవుతున్నాయని అవన్నీ ఏమి లేవు. మా దాంట్లో రాజకీయం లేదు. అవి ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరు ఇన్వాల్వ్ కాలేదు ఇందులో. మా సినిమాల్లో మేము ఇన్వాల్వ్ అయ్యి మేము ఎలక్షన్ ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి 1 ఇయర్ పెట్టుకుంటాం. మేము హ్యాపీగా ఎవరైనా గెలుస్తారు పని చేసుకుంటూ వెళ్తున్నాము. నేను ఇప్పటివరకు 3 సార్లు గెలిచాను. ఇక్కడ కూడా ఏదో నా మీద నమ్మకం ఉంటే మళ్ళీ గెలిపించి నన్ను ఈసీ మెంబర్గా చేస్తారని కోరుకుంటున్నాను. ఎలక్షన్స్ కూడా ఇంత హాట్గా జరగవేమో, ఈరోజు అంత హాట్గా జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ ఇక్కడ ఉండటం. ఈ ఎలక్షన్స్లో డెఫినెట్గా మా ప్యానలే గెలుస్తుందని 100% నమ్ముతూ నేను లోపలికి వెళ్తున్నాను. చూసే ప్రేక్షకులు అందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి, మీ బ్లెస్సింగ్స్ పంపించండి. థ్యాంక్ యూ సో మచ్. హేమ ఎందుకు ఈ ఎలక్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అనేది నన్ను అడిగే కంటే అవతల టీం వాళ్ళని అడిగితే బాగుంటుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు లేదంటే జయసుధ గారు ఇద్దరు ఎవరు గెలవట్లేదండి. ఇక్కడ ఓన్లీ మా అసోసియేషన్ గెలుస్తుంది. చిన్న చిన్న లోపాలన్నీ ప్రతి చోట ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానంలో ఏంటంటే మేనిఫెస్టోలు ఉంటాయి, ప్రతి చోట జరుగుతాయి అన్నీ. అలాగే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎవరు గెలిచినా కూడా పేద కళాకారులకు ఇన్సూరెన్సు, అలాగే పూట గడవన వాళ్ళకి పెన్షను, అలాగే హెల్త్ కార్డులు. హాస్పిటల్కి వెళ్తే ఈ రోజున చిన్న రోగం వచ్చినా సరే 10,000 లేకుండా బయటపడలేదు. అటువంటి ఆర్టిస్టులకు ఉపయోగపడాలి ఈ ఎలక్షన్. అంతేగాని పర్సనల్ ఇమేజ్ల కోసం వాడుకుంటే అది ఎప్పటికి కూడా మంచిది కాదు. ఎప్పుడూ జరగనంత ఉత్కంఠభరితంగా మా అసోసియేషన్ ఎలక్షన్స్ ఇవాళ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు యునానిమస్ అని చెప్పి ఎలక్ట్ అయిన మన ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవరు కమిట్మెంట్తో ముందుకు రాలా. ఇవాళ కాంపిటీషన్ ఉంది కాబట్టి అటు జయసుధ గారు కానీ ఇటు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఒక కమిట్మెంట్ వచ్చారు. ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు కేమ్ విత్ ఏ స్పెసిఫిక్ కమిట్మెంట్ అండ్ మా అసోసియేషన్ మంచి రోజులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. లేకుండా ఏదైనా అసోసియేషన్కి పేరు తెచ్చేలాగా, అసోసియేషన్ ద్వారా ఇండస్ట్రీకి పేరు తెచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నారు. ఎవరు గెలిచినా చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. ఇక్కడ మిగతా మీరు అనుకున్నట్టుగా తగులు కానీ గొడవలు కానీ తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఏమీ లేవు. అందరూ కలిసి ఉన్నారు, కలిసి ఓటేస్తారు సరదాగా, హ్యాపీగా వెళ్తున్నారు. హ్యాపీగానే ఎలక్షన్ ముగుస్తుంది. తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మేము అందరం కూర్చొని ఆలోచిస్తాం. సభ్యులు ఉన్నది, ఓటింగ్ ఉన్నది 702కి మాత్రమే. 702లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా 40% 50%కి మించి రారు. అంటే ఊర్లో ఉండకపోవచ్చు, కొంతమంది అవుట్డోర్లో ఉండొచ్చు, కొంతమంది రిటైర్ అయిపోయి ఇక్కడి నుంచి ఊర్లో వదిలేసి ఎక్కడో వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు. అలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా 50% దాటితే చాలా గొప్ప కింద. రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది ఎల్లుండి కోర్టులో వాయిదా ఉందండి. ఎల్లుండి డిస్కషన్స్ అయిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఎప్పుడైనా చేస్తే ఇప్పుడు యాసిస్గా సభ చేసి వాటిలన్నింటిలో కూడా ఎంఐలన్నీ కూడా సీల్ చేసి ఒక రూమ్లో సీల్డ్ రూమ్లో పెట్టిస్తాం. అది కోర్ట్ ఆర్డర్ రాగానే కౌంటింగ్ చేస్తాం. నాగబాబు గారు ఒక ఛాలెంజ్ చేశారండి, మేము 5 కోట్లు ఇస్తాము, వాళ్ళు ఎంత ఇస్తారో కనుక్కోండి అని అన్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మరి ఎవరన్నారు? రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారా? ఓకే అండి. పని రాజేంద్ర ప్రసాద్ గారు 5 కోట్లు ఇస్తానన్నారు, కానీ ఛాలెంజ్ చేసింది ఎవరు? సరే ఆయన కలెక్ట్ చేస్తానన్నారు. వాళ్ళు నాగబాబు గారు ఒక ఛాలెంజ్ చేశారండి, మేము 5 కోట్లు ఇస్తాము, వాళ్ళు ఎంత ఇస్తారో కనుక్కోండి అని అన్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మరి ఎవరన్నారు? రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారా? ఓకే అండి. పని రాజేంద్ర ప్రసాద్ గారు 5 కోట్లు ఇస్తానన్నారు, కానీ ఛాలెంజ్ చేసింది ఎవరు? సరే ఆయన కలెక్ట్ చేస్తానన్నారు. వాళ్ళు నాగబాబు గారు ఒక ఛాలెంజ్ చేశారండి, మేము 5 కోట్లు ఇస్తాము, వాళ్ళు ఎంత ఇస్తారో కనుక్కోండి అని అన్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మరి ఎవరన్నారు? రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారా? ఓకే అండి. పని రాజేంద్ర ప్రసాద్ గారు 5 కోట్లు ఇస్తానన్నారు, కానీ ఛాలెంజ్ చేసింది ఎవరు? సరే ఆయన కలెక్ట్ చేస్తానన్నారు.